విచిత్రం ఏంటంటే ఈరోజు ఆయన ఈ రాష్ట్రంలో ఉన్నారా ఎక్కడ రాజకీయం చేయాలనుకుంటున్నారో కూడా తెలియట్లేదు. ఒకవేళ ఆయన తెలంగాణలో కూడా యాక్టివ్ ఉన్నాడు మధ్యలో ఎందుకు డిఫంక్ట్ అయినారు ఉన్నట్టుండి ఈ మధ్య హడావుడిగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ తెలంగాణలో మళ్ళీ మా పార్టీ ఉందని ఎందుకు చెప్తున్నారు ఏమి ఎక్స్పెరిమెంట్ ప్రయోగం చేయదలుచుకున్నాడు ముందు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాల. ఆల్రెడీ ఆయన ఇల్లు ఉండేది అక్కడే ఆయన ఉన్నది అక్కడే ఓటు కూడా అక్కడే ఉంది ఈ మధ్య ఏదో మార్చుకున్నట్టున్నారు. సో ఆయన తెలంగాణ రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలనుకుంటే మంచిది శుభం ఎవరిబడి షుడ్ వెల్కమ్ ఇట్. అలాగే ఇక్కడ అక్కడ చేయకూడదని కూడా ఏమీ లేదు కానీ ఎన్నికలు వచ్చే సమయానికి అక్కడికి పోవడము ఏదో మార్కెటింగ్ సంస్థ కదా లేకపోతే ఒక పబ్లిసిటీ ఒక వీళ్ళు కదా బ్రాండ్ తీసుకెళ్ళేసి డిమాండ్ క్రియేట్ చేసుకోవడం లాగా ప్రజలతో ఆడుకోవడము రాజకీయాలంటే ఇది ఒక ఆట అనుకోవడం అనేది ఏదైతే తనకు అలవాటు చంద్రబాబు నాయుడు గారికి అది కరెక్ట్ కాదు. అదే విద్య ఇప్పుడు కూడా ప్రదర్శిస్తున్నారు. ఆయన ఏం మాట్లాడారనేది పక్కకు పెడితే ఈరోజు హడావుడిగా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తెలంగాణకు పోయారు. లాస్ట్ ఎన్నికలు మీరు గమనిస్తే రాహుల్ గాంధీ గారి ప్రధాని చేసేసానని ఆ రోజు అక్కడ తిరిగి నేను చక్రం తిప్పుతాను మళ్ళీ ఏదో యూపీ అనో గోదాని కన్వీనరో కావాలనుకున్నారో ఎట్లా ఆ రోజు పోయినట్టున్నారు సతికెలబడినాడు. అసలు ఆయన ఎక్కడ ఉండాలనుకుంటారు ఏం చేయాలనుకుంటే తనకు ఒక స్పష్టత ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి కొంత స్పష్టత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం స్పష్టత ఉంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు సేవ చేయాలని. సరే కంట్రోల్లో లేదు డివైడ్ అయ్యింది అన్యాయంగా డివైడ్ అయ్యింది అయిన స్టేటు ఈ స్టేటు దీనికి సేవ చేయాలని. సో దీని వరకు ఏం చేయాలో ఆయన క్లారిటీ పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏం క్లారిటీ ఉందో ముందు అది ఆయన చెప్పాలి. లేదు రెండు స్టేట్స్లో చేయాలంటే అదన్నా చెప్పాలి. ఆయన నాకు అనిపిస్తున్నది ఏంటంటే లాస్ట్ టైం కాంగ్రెస్తో ఎక్స్పెరిమెంట్ చేశాడు ఈసారి బీజేపీ వాళ్ళ ఎట్నో ఒకట్లా నాకు డిమాండ్ ఉంది అని క్రియేట్ చేసుకోవడానికి నాతో పెట్టుకుంటే మీకు తెలంగాణలో కూడా ఉపయోగపడతాను అని చెప్పడానికో ఎందుకు నానా అజాట్లు పడి నిన్న అక్కడ ఖమ్మంలో మీటింగ్ కండక్ట్ చేశారేమో అనేది నాకు అనిపిస్తుంది. అక్కడ అదే చెప్పదలుచుకున్నారేమో ఆ శంకమే పూరించినట్టున్నారని నాకు అనిపిస్తుంది. ఇంకా అక్కడ ఆయన మాట్లాడిన మాటలు అంటారా అది ఆయనది ఇప్పుడు ఇప్పుడు కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే తను రెండు కళ్ళ సిద్ధాంతం అక్కడ పోయి ఒక మాట ఇక్కడ పోయి ఒక మాట పగలు ఒక మాట రాత్రి ఒక మాట ఈ పార్టీ దగ్గర ఒక మాట ఆ పార్టీ దగ్గర ఒక మాట మాట్లాడుతూనే ఉన్నారు కాబట్టి దానికి ఏం వాల్యూ ఉంటుంది అయితే నేను అనుకున్నాను. అదే కదా ఆశ్చర్యంగా ఉంది అక్కడ పోయి మాట్లాడడం ఎందుకు ఇక్కడ ఆడాలి కదా. ఇక్కడ మాట్లాడుతూ రెండు రాష్ట్రాలు అనేది సపరేటే ఉండాలి నా కోరిక అదే నా ఆలోచన అదే నేను ముందే అది నుంచి అదే చెప్తున్నానండి దట్స్ ఓకే ఇక్కడ అనట్లా. రెండోది ఇంకొకటి గమనించండి అక్కడికి పోయి మా పాత తెలుగుదేశం వాళ్ళంతా రండి అంటున్నాడు ఇక్కడ మరి బీజేపీలో ఉండే వాళ్ళకి పిలుపు ఇవ్వట్లా తను ఎవరినైతే స్లీపర్ సెల్ మెయింటైన్ చేస్తున్నాడో ఇక్కడ మీ పిలుపు ఇవ్వట్లా అక్కడ బహుశా దేంట్లో ఉండేవాళ్ళు టీఆర్ఎస్లో ఉండేవాళ్ళు రావాలనా లేక కాంగ్రెస్లో తన స్లీపర్ సెల్ పెట్టినారు వాళ్ళని రావాలనా మొత్తం మీద అక్కడికి ఒక్క నాకు ఇక్కడ కరెన్సీ ఉంది తెలంగాణలో అంటే అప్పుడైనా బీజేపీ ఏమైనా గుర్తిస్తుందేమో ఆంధ్రాలో పెట్టుకుంటే ఇక్కడ లేదా మీకు తెలంగాణలో ఉపయోగపడతాను అవసరమైతే నా అసోసియేట్స్ ఎవరున్నారో వాళ్ళతో కూడా మీకు ఇప్పిస్తాను అని ఇవన్నీ పెట్టి మాట్లాడుకుంటున్నాడేమో అని అనిపిస్తుంది. ఇందులో భాగంగానే నిన్నటి ఆయన వాటెవర్ నిన్న ఆయన చేసిన అక్కడ మాట్లాడిన మాటలు కానీ ఆ సభ కానీ సభ జరిపిన పద్ధతి కానీ సభ జరపడం కానీ అందుకే అని అనిపిస్తుంది. కోసం ఆయన అసలు ఆయన ఈ పార్టీలో ఉన్నాడని ఆయన ఆయన ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నాడు అర్థం కావట్లే. ఎప్పుడు ఎప్పుడు ఆ ఎన్నికల్లో వచ్చినాడు ఆ రోజే ఏం జరిగింది అక్కడ ఫీల్డ్లో అనేది అక్కడ ఎమ్మెల్యే గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు తెలుస్తుంది. ఆయన పార్టీలో ఉంటే ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నారు మరి మధ్యలో ఎన్నో ఇవి జరిగాయి ఏ రోజు రాలే కదా ఎక్కడా లేరు కదా. తను మాట్లాడే మాటలకు ఏదైనా వాల్యూ క్రియేట్ కావాలంటే ఇక్కడ ఉన్నానని చెప్తే వస్తుంది అనుకున్నారేమో. ఆయన ఉంటే కదా మేమన్నా యాక్షన్ తీసుకోవడానికో ఏదైనా చేయడానికి ఉంటే ఎప్పుడో తీసుకునేవాళ్ళు యాక్షన్. ఆయన పార్టీలో ఉన్నట్టయితే ఎవరు అని భావించట్లేదు ఒకటి. సెకండ్ థింగ్ ఆయన మాటల్లోనే చంద్రబాబు నాయుడు ఈజ్ ద సేవియర్ అన్నాక ఆయన ఎవరు మాట్లాడిస్తే మాట్లాడుతున్నాడో అది అర్థమవుతుంది. మూడు టైమింగ్ చూస్తే నిన్ననే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటివన్నీ చేస్తుంటాడు అనేది
ఏదన్నా నిన్న మంచి అకేషన్, మేమందరం మా నాయకుడి బర్త్డే సెలబ్రేషన్స్లో ఉన్నాము. అలాగే పిల్లలకు, పేద పిల్లలకు ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, లక్షల మందికి ఒక పెద్ద కార్యక్రమం. ఆ టైంలో ఏదో ఒకటి వేయాలి. అక్కడ చంద్రబాబు నాయుడు ఎక్కడ నొప్పుతాడు బట్టలు, ఎక్కడ ఊరెవరో మాట్లాడతారు, అలా అట్లా వచ్చినవి అని నేను అనుకుంటాను. వాళ్ళు ఇష్టం మొత్తం ఉన్నాయని అంతకుముందు 1400 కోట్లు అని అంటున్నారు. ఎందుకంటే ఫ్రీగా ఇచ్చిన బైజూస్ కంటే దాని వాల్యూ అదంటే అదంతా స్కామ్ అన్నారు. అది దాని వాల్యూనే నాకు తెలిసి 500 600 ఎంతో ఉంటుంది. దాంట్లో 220 అంటే 1/3 హాఫ్ దగ్గర 40% వస్తుంది. అలాంటిది ఇంకా నోటికొచ్చినట్టు ఏదంటే అది అనగచ్చు అని అంటే ఏం చేయలేదు. టెండర్ల ప్రాసెస్లో ఈ ఫలానా కావాలని అడిగిన తర్వాత దానికి సంబంధించి ఒక స్టాండర్డ్ కంపెనీ శాంసంగ్ లాంటిది ఏదో వచ్చింది. దాంట్లో కూడా ప్రొవిజన్ ఇచ్చారు. ఒకటి రాస్తాడు, ఆ 8.7 కాకుండా 8 ఇంచ్ 7 కాకుండా 8 అయితే ఇంకా ఎక్కువ వచ్చేవాళ్ళని. సెల్ ఫోన్ అంటే ఇంకా ఎక్కువ వచ్చేవాళ్ళు, 2000కు రావచ్చు. అసలు దేనికి పెడుతున్నారు క్రైటీరియా అనుకున్నాక ఆ క్రైటీరియాలో రేట్ ఏదైనా L1 కానీ ఇంకా తక్కువ వచ్చేదంటే, లేదా దాంతోపాటు ఫీచర్స్ ఏదైనా ఉండి వస్తే దానికి ఎవరైనా వచ్చే అవకాశం ఇదిగో ఇక్కడ ఉందని చెప్పచ్చు. ప్లస్ అది ఎవరైనా చూసినా టెండర్లో L1కి వచ్చిన దానికంటే తర్వాత ఫర్దర్ కూడా వాళ్ళను స్క్వీజ్ చేసి ఇంకా 400 ఎంత తగ్గించగలిగి అంత తక్కువకి తీసుకున్నారు. ఫీచర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళన్నది టీడీపీ వాళ్ళు కూడా అన్నట్టున్నారు అది 12000కే వస్తుంది. నిజంగా అదే అంత స్టాండర్డ్ కంపెనీని ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో 12000కే ఇవ్వగలిగితే వీళ్ళే ఇప్పించవచ్చు, వాళ్ళే పార్టిసిపేట్ చేయొచ్చు. ఓపెన్గా ఎప్పుడు అదే కదా చెప్తున్నది, ఇఫ్ యూ హ్యావ్ ది కెపాసిటీ. టెండర్ జరగకుండా ఏమైనా టెండర్ ప్రాసెస్ జరిగినప్పుడు మీరు పార్టిసిపేట్ చేయొచ్చు దాంట్లో, లేదా మీరు ఎవరితోనో పార్టిసిపేట్ చేయించవచ్చు. స్కోప్ ఎక్కడుంది? రివర్స్ టెండరింగ్ కూడా ఉన్నప్పుడు, రివర్స్ టెండర్ అన్నా లేదంటే ఏదో ముందే సిండికేట్ అయ్యి చేశారనుకోవచ్చు. ఈ పర్టికులర్ కేసులో రివర్స్ టెండరింగ్లో L1 వచ్చి ఆ తర్వాత కూడా మళ్ళీ నెగోషియేట్ చేసి ఇంకా తగ్గించుకొని ఫీచర్స్ పెంచిచ్చి చేశారు. దాంట్లో కూడా స్కోప్ ఉందంటే అది 100 కోట్లు. వాళ్ళు ఎందుకు ఇవాళ ఏ ఉద్దేశంతో అంటున్నారో, లేదా ఆ పత్రికలు ఏ ఉద్దేశంతో ఇట్లాంటి కథలు రాస్తున్నాయో అక్కడే అర్థమైపోతుంది. అరే కంటెంట్కు దానికి సంబంధం ఏముంది? ఇప్పుడు ఈనాడ మార్గదర్శక కేసు నడుస్తుంది, ఆ పత్రిక లేదని అంటామా? అదే వాస్తవం కాదంటామా? పత్రిక వస్తుంది. ఈనాడు మార్గదర్శి ద్వారా ప్రజల సొమ్మంతా ముంచి ఇది ఏందని కనపడుతుంది. వాళ్ళది పెద్ద స్కామ్, పెద్దది ఉంది, కేసు ఉంది, నడుస్తుంది. ఒక బైజూస్ అనేవాడు వాళ్ళకు సంబంధించి ఈరోజు చూశాను ఆంధ్రజ్యోతిలో అనుకుంటా బ్యానర్, అసలు బాలల హక్కుల కమిషన్ పిలిచింది అలాంటి దాంతో పెట్టుకున్నారు. కంటెంట్కు దానికి సంబంధం ఏమిటి? అసలు దేనికి ముడి పెట్టాలనుకుంటున్నారు? బైజూస్ అనేదాన్ని ఏదైనా కంపెనీతో డీల్ చేస్తుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ గవర్నమెంట్ ఏదైనా పెడుతుంటే చూడ అలాంటి కంపెనీతో పెట్టుకున్నారా అనొచ్చు. కంటెంట్కి ఏమైంది అది? కంటెంట్ హ్యాస్ సమ్ కాస్ట్ అండ్ దానికి డిమాండ్ ఉంది అంటున్నారు, మార్కెట్లో అందరూ కొంటున్నారు, పిల్లలు దాని మీద డిపెండ్ అయ్యి చేస్తున్నారు అన్నప్పుడు, అలాంటిది ఫ్రీగా వచ్చినప్పుడు ఆ ఫెసిలిటీ మన పిల్లలకి ఇస్తే దాన్ని నువ్వు ఎలాగో అప్రిషియేట్ చేసుకోలేవు, చేయలేవు. కానీ దీన్ని జనం క్వశ్చన్ చేస్తారనే ఇంగితం కూడా లేకుండా నిన్న బ్యానరు, వీళ్ళు ఒక బ్యానరు, ఈనాడు బ్యానరు, నిన్న జరిగింది లక్షల మందికి, 460,000 మంది పిల్లలకు ఒక పెద్ద యజ్ఞంలాగా చేసే కార్యక్రమం మొదలైంది. ట్యాబ్ ఇవ్వడం డిజిటలైజేషన్ దీంట్లో ఫస్ట్ స్టెప్ అయింది. దాన్ని తప్పించాలని చెప్పి రాసిందే రాసేది, వాళ్ళు ఒక బ్యానర్ చేస్తారు, అసలు లేని తెచ్చి వీళ్ళు ఒక బ్యానర్ చేస్తారు. వాళ్ళ పొలిటికల్ ఎజెండా ఏందో అది తెచ్చి పెడుతున్నారు.